संपूर्ण आरोग्यानिकि ध्यान गोप्पगा पनिचेस्तुंदनि रामगुंडं पिरमिड स्पिरिचुअल सोसैटी सभ्युलु सरोजन अनिल कुमार अन्नारु। ब्रह्मर्षि पितामह सुभाष पत्रीजी आराधनोत्सवंलो भागंगा पीएसएसएम आध्वर्यंलो गोदावरकनि चौरस्ता प्रांगणंलो आदिवारं अन्नदानं कार्यक्रमं चेपट्टारु। ई सदर्भंगा वारु मात्लाडुतू अंदरू ध्यानंलोकि रावालनि शाकाहारुलुगा मारी मी आरोग्यान्नि मीरे कापाडुकोवालनि कोरारु। ध्यानं वलन మనసుకు ప్రశాంతత లభిస్తుందని శాకాహారం భుజించడం వలన రోగాలు మన దరి చేరవన్నారు। ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి। ఈ భూమి మీద అహింస అనేది ఉండకూడదు, ఏ జీవి చంపబడకూడదు అనేది పత్రిజీ గారి యొక్క ప్రథమ సిద్ధాంతము, పిరమిడ్ యొక్క ప్రథమ సిద్ధాంతం అండి। అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరి జ్ఞానులు కావాలి, ఆత్మ జ్ఞానులు కావాలి। మరి ఎవరికి మరణం లేదని తెలుసుకోవడమే అసలైనటువంటి ఆధ్యాత్మికత। ప్రతి ఒక్క మానవుడు కూడా మహాన్ మాధవుడిగా మారాలి, ఆత్మజ్ఞానిగా మారాలనేది మరి పత్రిజీ గారు గత 35 సంవత్సరాలుగా వారు ప్రతి పట్టణానికి ప్రతి పల్లెకి ప్రతి మనిషికి ఈ యొక్క విషయాన్ని ఒక 35 సంవత్సరాలు విరామంగా అందజేశారండి। మరి వారు పుట్టిన యొక్క ప్రదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రంలోని మరి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అయినటువంటి బోదర్ పట్టణంలో వారు జన్మించడం జరిగింది। మరి అలాగే పిరమిడ్ ప్రతి ఇంటిలో ఒక పిరమిడ్ నిర్మాణం అనేది ఉండాలి అనేది కూడా ఈ యొక్క పిరమిడ్ సిద్ధాంతంలో ఒక మూల సిద్ధాంతం అది। సో అందుకనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా మారాలి ఈ యొక్క సొసైటీలో। మరి ప్రతి మానవుడు అహింస సిద్ధాంతంలోకి రావాలి, హింసను వదిలిపెట్టాలి, అప్పుడే మన యొక్క ఈ యొక్క సొసైటీ అనేది మరి ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా సుఖ సంతోషాలతో విరాజిల్లుతారు। ప్రశాంతత అందరికీ అందాలన్నది సా చెప్తారు। ఆరోగ్యం ఆనందం కావాలంటే ధ్యానం చేయాలి అని తెలుసుకున్నాను। అందరికీ ప్రశాంతత కావాలంటే ఆరోగ్యమే కావాలని కోరుకుంటున్నాను। ఈ కార్యక్రమంలో రామగుండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు లావణ్య, యశ్వంత్, సఫిన్, విజయ, అరుణ, సత్యనారాయణ, స్వప్న, కెంగళ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు।